నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టీడీపీ నుంచి కడప టికెట్ అయితే కన్ఫర్మ్ చేశారు అభ్యర్థిని కూడా చెప్పారు అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త పేరు తెర మీదకి వినిపిస్తుంది ఇంతకప్పు ఎవరు ఆ క్యాండిడేట్ అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పటి వరకు చూస్తుంటే ఆ టీడీపీ నుంచి కడప అభ్యర్థిగా మనకి ఆల్రెడీ ప్రకటించేశారు కానీ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఇంకొక పేరు వినిపిస్తుంది అది కూడా ఎవరు అంటే వివేకానంద గారి భార్య పేరు వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవండి సో ఒకటేందంటే వైనాట్ పులివెందులు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క టార్గెట్ ఆ దిశగా అడుగులు వేస్తుంది ఆ పార్టీ అలాగే ఆ పార్టీ అధినేత కూడా ఆ దిశగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా రకరకాల పరిణామాలను మనం చూస్తున్నాం రకరకాల రాజకీయాలను కూడా మనం చూస్తున్నాం డాక్టర్ సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె ఆవిడ చేసినటువంటి అభ్యర్థన మేరకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడానికి రెడీ అయింది రెడ్డి భార్య సౌభాగ్యముకి అనేది ఇప్పుడు లేటెస్ట్ గా ఉంది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఏమనుకుందంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి అనుకుంది కానీ సునీతారెడ్డి చేసినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడిని ఆలోచనలో పడేసింది ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే న్యాయస్థానంలో నాకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రజాకోట్లోనైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి ప్రజాకోర్టుకు నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి ఆవిడ ఒక ప్రకటన చేశారు ఢిల్లీలో అంటే న్యాయస్థానంలో సుదీర్ఘకాలం పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి పోరాడుతూనే ఉన్నారు సునీతారెడ్డి న్యాయస్థానంలో న్యాయం జరగట్లేదు అనేటువంటి భావంలో ఆవిడ ఉన్నారు కానీ న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నారు అంతిమంగా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నప్పటికి కూడా సుదీర్ఘమైనటువంటి ఈ మొత్తం పోరాటంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు న్యాయం కనిపించట్లేదు అనేటువంటి భావంలో ఆవిడ ఉన్నారు అంటే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి చంపేశారు వివేకానంద రెడ్డి అని చెప్పి సిబిఐ చెప్తున్నప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని శిక్షించట్లేదు అనేటువంటి ఒపీనియన్ తోటి డాక్టర్ రెడ్డి ఉన్నారు ఆ విషయాన్ని ప్రెస్ మీట్ రూపంలో ఆ ఢిల్లీ వేదిక ఇటీవల బయటపెట్టినటువంటి అంశం మనందరికి కూడా తెలిసిందే అయితే ఇలాంటి సమయంలో ప్రజాక్షేత్రంలో నేను తేల్చుకుంటాను ప్రజాక్షేత్రంలో నాకు న్యాయం జరుగుతుంది అని విశ్వసిస్తూ ఉంది డాక్టర్ సునీత ప్రజాక్షేత్రం అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో దిగటం రాబోయేటువంటి ఎన్నికల్లో దిగి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్ని కోరితే మా తండ్రిని చంపారు మలాని అవినాష్ రెడ్డి లేదంటే భాస్కర్ రెడ్డి దీని అందరికీ వెనుక కథ నడిపిందంతా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి ప్రయత్నం సునీత చేస్తున్నారు ఆల్రెడీ ఢిల్లీలో కూడా అదే చెప్పారు సో జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగిందని ఆవిడ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇదే అంశాన్ని ప్రజలకి చెప్పి రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో గెలవాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తోటి డాక్టర్ సునీత ఉన్నారు ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ దృష్టికి డాక్టర్ రెడ్డి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది దాంతో పునరాలోచనలో పడినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత కడప నుంచి ఎంపీగా సౌభాగ్యంని తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయించేటువంటి ఆలోచన చేస్తున్నారు డాక్టర్ సునీతారెడ్డి ప్రతిపాదనను ఆయన సీరియస్గా పరిశీలిస్తున్నారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిళ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఒక విడత పర్యటన చేశారు రెండో విడత పర్యటన కూడా సిద్ధమవుతున్నారు సభలు కూడా పెడుతూ ఉన్నారు మేనిఫెస్టోని కూడా అనౌన్స్ చేశారు కొంత మేరకు వాళ్ళు మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తున్నారు ఇంకా కూడా కొంత అనౌన్స్ చేస్తున్నారు రేపో మాపో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో సమా సమావేశం ఆ వైజాగ్ సమావేశానికి ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు డికే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయన అమరావతికి వచ్చి అమరావతి సభలో కాంగ్రెస్ సభలో పార్టిసిపేట్ చేయబోతున్నారు వీళ్ళందరూ ఈ సభలన్నీ కూడా ఒకటే లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మలా చెప్తుంది ఒకటే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దించేయాలి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పు వచ్చింది అధికారం లేనప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు అధికారం వచ్చిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు భిన్నంగా ఉంది ఇప్పుడు కనుక మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే రాష్ట్రం దారుణంగా నష్టపోతుంది ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని శర్మల చెప్తూ ఉన్నారు దాంతోపాటు రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రతి వేదిక మీద కూడా ప్రస్తావిస్తుంది షర్మిల ప్రస్తావిస్తే ఇది ప్యూర్గా పొలిటికల్ మడ్డరు పొలిటికల్ యాంగిల్లోనే జరిగినటువంటి మడ్డరు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి అనే టీం ఉన్నారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు అని ఆవిడ చెప్తూ ఉన్నారు సిబిఐ కూడా అదే నిర్ధారించింది అయినా కానీ ఇంతకాలం పాటు ఎందుకు శిక్షించట్లేదు హంతకుల్ని అనేటువంటి ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఇదేనా న్యాయం అంటే అంటే పవర్ లో వాళ్ళకి ఒక న్యాయం పవర్ లేకపోతే ఇంకొక న్యాయమా సొంత ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే న్యాయం జరిగినప్పుడు న్యాయం చేయలేనప్పుడు ఈ ముఖ్యమంత్రి అవసరమా అనేటువంటి ప్రశ్న సంధిస్తూ ఉంది శర్మల ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా పోరాడేదో శర్ముల అందరికీ తెలుసు బ్రదర్ ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో అందరికీ తెలుసు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రజా కంటకుడిగా మారాడు కాబట్టి ఉండడానికి లేదని చెప్పి వాళ్లే పోరాడుతూ ఉన్నారు వివేకానంద రెడ్డికి సంబంధించి మర్డరు ఇప్పుడు ప్రతి ఇద్దరు ఏపీ పౌరులు కలిసినా కానీ చర్చించుకుంటున్నారు రెడ్డిని మర్డర్ చేసింది ఎవరు అనేది క్లారిటీ వచ్చేసింది ఆల్మోస్ట్ ప్రజాక్షేత్రంలో చర్చించుకుంటున్నారు సరే న్యాయస్థానంలో ఏమన్నా చర్చకు చర్చించుకొని న్యాయస్థానంలో ఏ విధమైన తీర్పు అయినా రాని తర్వాత ప్రజాక్షేత్రంలో ఒకటే నమ్ముతున్నారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు కలిసి కుట్రబడిని చంపేయించారు దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి ఒపీనియన్ తోటి ఆంధ్రప్రదేశ్ సమాజం ఉంది అందుకే దాని నుంచి బయటపడటానికి ఇటీవల కాలంలో సొంత మీడియాలో ఆ మర్డర్ కేసుకు సంబంధించిన అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం రకరకాలుగా పుంకాను పుంకాలుగా న్యూస్ రాస్తూ ఉన్నారు వాళ్ళు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం అంటే రాయలసీమలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది చర్చకు వస్తుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత బలహీన పడేట అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక అభిప్రాయానికి ఆ పార్టీ వచ్చేసింది దాంతో ఇప్పుడు వైఎస్ రెడ్డి మడ్ర అన్న లేదా వాళ్ళ కుటుంబ సభ్యులన్నా ఒక రకమైనటువంటి అలజడి వాళ్ళలో కనిపిస్తూ ఉంది ఇలాంటి సమయంలో నేరుగా అసలు సౌభాగ్యం వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమే ఎంపీగా కడప నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది కేవలం డాక్టర్ సుమంతారెడ్డి ప్రతిపాదన ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన పరిశీలిస్తున్నారు అనేది మాత్రం అంటే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ లో నుంచి పోటీ చేస్తామని చెప్పేసి గతంలో అయితే వార్తలు వచ్చాయి కదా సార్ మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాం ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా శర్మల ఉన్నారు శర్మ ఎక్కడి నుంచి పోటీ చేయాలి కులివెందుల నుంచి అన్నా పోటీ చేయాలి కడప ఎంపీ కన్నా పోటీ చేయాలి సో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉండటానికి లేదు అధికారంలో అనేది వాళ్ళ టార్గెట్ సో అప్పుడు పులివెందల నుంచి శర్మల పోటీ చేసింది ఎమ్మెల్యేగా కడప ఎంపీగా వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమా పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తారు అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే ఇప్పుడు పులివెందుల్లోనేమో షర్మల పోటీ చేస్తారు శర్మల పోటీ చేస్తే షర్మలు గెలిపిస్తే అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించేటువంటి అవకాశం ఉంటుంది కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఎవరైతే మర్డర్ చేశారో మర్డర్ చేయడానికి సహకరించారో మర్డర్ చేయించారో అతను అవినాష్ రెడ్డి అని చెప్పి రెడ్డి చెప్తుంది అవినాష్ రెడ్డి అని చెప్తుంది అందుకే అవినాష్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని వాళ్ళు కడపలో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అవినాష్ రెడ్డి మరొకసారి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది ఆ పార్టీ నుంచి అందుతున్నట్టు సమాచారం ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ అందుకుందో డాక్టర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేసి అతన్ని ఓడించాలి ప్రజాక్షేత్రంలో రెడ్డి మర్డర్ చేయించడానికి కారకులు అతన్ని మర్డర్ చేసింది కూడా అతను అతనికి అన్ని తెలిసి జరిగినాయి అని చెప్పి ఆవిడ నమ్ముతుంది కాబట్టి అతన్ని ఓడించాలి ప్రజాక్షేత్రంలో లేకుండా చేయాలి వీళ్ళని ఒకవేళ ఇలానే వదిలిపెడితే గనక రెడ్డి మర్డర్ లాంటివి ఇంకా ఎన్నైనా జరగచ్చు అనేటువంటి ఆందోళన ఆమె వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలో వీళ్ళని లేకుండా చేయాలనేటువంటి కాన్సెప్ట్ లో ఆవిడ అవినాష్ రెడ్డి ప్రధానంగా అవినాష్ రెడ్డి చంపించాడని నమ్ముతుంది ఆవిడ అందుకే అవినాష్ రెడ్డిని ప్రజాక్షేత్రం ఓడించడానికి తన తల్లి సౌభాగ్యం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రంగంలో దింపాలని ఒక నిర్ణయం తీసుకుంది పులివెందుల నుంచి శర్మల అధికారులు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవి ఆల్రెడీ పోటీ చేస్తారు సో కాబట్టి ముక్కొనపు పోటీ ఈసారి పులివెందులో జరిగేటువంటి అవకాశం ఉంది ఆ ముక్కొడు పోటీలో ఏదైనా జరగచ్చు వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వెళ్తుంది కాబట్టి దానికి అనుగుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి క్షేత్ర క్షేత్రస్థాయిలో కడపలో కూడా అదే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుపు అనేది అంత ఈజీ అయితే కాదని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇంతకుముందు మెజారిటీ లెక్కేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఆయన గెలిచే అవకాశం ఉందా లేదా అనేటువంటి పరిస్థితికి అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది దానికి బలం చేకూరలో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినప్పుడు ఆయన మీద టమాటాలు రాళ్ళు వేయటం ఆయన నిరసన వ్యక్తం ఇవన్నీ కూడా మనం చూసాం సో కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సాధ్యం ఉందంటే ఏం లేదు ఇంట్రవరాలు అంటే వాళ్ళే ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం పెద్ద విచిత్రం ఏం కాదు సో రాజకీయాల్లో ప్రజా తీర్పు ప్రజలు తిరగబడితే ఎంత పెద్దవాళ్ళు అయినా ఇందిరాగాంధీ ఓడిపోయింది సో కాబట్టి పెద్ద చిన్న టైం లేదు ఇంకా ఆయన తిరుగులేదని చెప్పి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వివేకానంద రెడ్డి మర్డర్ అనేది ఆయన రాజకీయ పతనాన్ని చూస్తుంది అని సునీత చెప్తోంది షర్మిలా చెప్తోంది కాబట్టి వివేకానంద రెడ్డి మర్డరు ఆయన రాజకీయ జీవితాన్ని తారుమారు చేయబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్